ప్రస్తుతం శ్రీదేవి పాద్యోద్యమాన్ని స్పోర్ట్స్ క్లబ్ కు తరలిస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. దిగుదాం, కట్ చేసిరా. అభిమాన నటి, అతిలోక సుందరిని కడసారి చూసేందుకు అభిమానులు ముంబైకి తరలి వస్తున్నారు. నార్త్ సౌత్ సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వ్యాపార ప్రముఖులు, ఆత్మీయులు శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు ముంబై చేరుకుంటున్నారు. ప్రస్తుతం గ్రీన్ ఏకర్స్లోని నివాసంలో శ్రీదేవి భౌతికకాయం ఉంది. ప్రజల సందర్శనార్థం ఇక సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్కి పార్థివ దేహాన్ని తరలించారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు అక్కడే ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుండి శ్రీదేవి అంతిమ యాత్ర మొదలు కానుంది. ఈ అంతిమ యాత్రలో రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అంతిమ యాత్ర జరిగే దారిలో ట్రాఫిక్ నిబంధనలు విధించడంతో పాటు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3:30 విలేఖార్లి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. శ్మశాన వాటిక వద్దకు భారీగా అభిమానులు తరలి రానడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అంతిమ యాత్రలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. అభిమాన నటి, అతిలోక సుందరిని కడసారి చూసేందుకు అభిమానులు ముంబైకి తరలి వస్తున్నారు. నార్త్ సౌత్ సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వ్యాపార ప్రముఖులు, ఆత్మీయులు శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు ముంబై చేరుకుంటున్నారు. ప్రజల సందర్శన కోసం ఇప్పటికే సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్కి ఆమె పార్థివ దేహాన్ని తరలించారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు అక్కడే ఉంచుతారు. 2:00 సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుండి శ్రీదేవి అంతిమ యాత్ర మొదలు కానుంది. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అంతిమ యాత్ర జరిగే దారిలో ట్రాఫిక్ నిబంధనలను విధించడంతో పాటు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3:30 విలేపార్లె హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. శ్మశాన వాటిక వద్దకు భారీగా అభిమానులు తరలి రానడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతిమ యాత్రలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ ముంబై నుంచి అందిస్తారు. శర్మ, ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇంటి నుంచి శ్రీదేవి భౌతిక స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకుంది. ఆ భౌతిక కాయానికి సంబంధించినటువంటి వాహన శ్రేణిని వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ కూడా అనుసరించారు. లోపటికి ఆ భౌతిక కాయానికి సంబంధించిన వాహనం వెళ్ళింది. అక్కడ ఆ వాహనం నుంచి భౌతిక కాయాన్ని తీసి 3 గంటల పాటు స్పోర్ట్స్ క్లబ్లో ఆ భౌతిక కాయాన్ని ఉంచుతారు. సందర్శకుల కోసం అక్కడ ఉంచుతారు. పెద్ద ఎత్తున సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు, అభిమానులు అందరూ కూడా స్పోర్ట్స్ క్లబ్కు వెళ్ళి శ్రీదేవిని కడసారిగా చూసేందుకు వాళ్ళందరూ కూడా వస్తారు. విఐపీ తాకిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 5 భాషల్లో ఆమె నటించింది కాబట్టి 300 చిత్రాలకు పైగా ఆమె సినిమాల్లో నటించింది. చాలామంది అభిమానుల గుండెల్లో ఆమె నిలిచిపోయింది. ఎంతోమంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులను ఆమె సంపాదించుకుంది. వాళ్ళందరూ కూడా కడసారిగా చూసేందుకు ముంబై చేరుకున్నారు. కాసేపట్లో ఇక్కడికి వస్తారు. 9 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయలుదేరినటువంటి శ్రీదేవి భౌతిక గాయం కేవలం
రెండు నిమిషాల్లోనే స్పోర్ట్స్ క్లబ్ లోకి వెళ్ళింది. 3 గంటల పాటు అక్కడ ఉంచుతారు. ఆ వాహన శ్రేణిని వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులందరూ కూడా అనుసరించినటువంటి సందర్భం. నిజంగా అందమైన రూపం, అమితమైనటువంటి నటన చాతుర్యం, నిజంగా శ్రీదేవి సొంతం. శ్రీదేవి చనిపోయిందంటే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. చాలామంది అభిమానులు ఇంకా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక కలగానే వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అన్ని చిత్రాల్లో నటించిన అంత అగ్రగామిగా చిత్రసీమలో ఒక తనదైనటువంటి శైలిని, తనదైనటువంటి ప్రత్యేకతను తను సాధించుకున్నటువంటి శ్రీదేవి మాత్రం నిగర్వి అని చెప్పాలి. అంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఎక్కడ ఏ తన హోదాకు తగ్గట్టుగా ఎక్కడ చేయనటువంటి పరిస్థితిని ఆమెను చూసినటువంటి సందర్భం. దీనికి సంబంధించి క్యా బోల్ సక్తే ఆప్? మే ఇండస్ట్రీ ఆయి హూ ఇన్కే వజహ సే ఔర్ మేరే పాస్ ఇస్ శబ్ద్ నహీ హై బోల్నే కే లియే థాంక్ యూ. విన్నారు కదా, ఆమె చూడడానికి ఆమె వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళ. నేను ఆమెను శ్రద్ధాంజలి ఘటించడం కోసం వచ్చాను, కానీ అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను అని చెప్తుంది. అంటే శ్రీదేవి ఏ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది అనేటువంటిది మనం చూడాలి. ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హరినాథ్ బాబు గారు ఉన్నారు. ఏంటి, శ్రీదేవికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది, ఎలా ఉండేది? ఆమె ఒకరు అనేది కాదండి, ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం ఫ్రెటర్నిటీ, టోటల్ ఇండియన్ ఫిలిం ఫ్రెటర్నిటీ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫ్రెటర్నిటీ అందరూ ఎంతోమంది అభిమానులు వారికి ఉన్నారు, ఎంతోమంది అభిమానులు వారికి ఉన్నారు. ఒక హీరోలు, అత్యుత్తమ నటులు ఎందరో వారికి అభిమానులు ఉన్నారనేది ఈ సందర్భంగా మనము చూస్తూ ఉన్నాము. ఆ అంతటి మహానటి, షీఈస్ ద లేడీ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ 5 భాషల్లో బ్రహ్మాండంగా నటించి ఇంతమంది అభిమానుల్ని దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఈరోజు వచ్చారంటే కేవలము సినీ ఇండస్ట్రీయే కాదు, సామాన్య మానవులు వాళ్ళు కూడా ఫిలిం చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఆమె యాక్షన్కి ఒక చిన్న పాప యాక్టింగ్ దగ్గర నుంచి ప్రతి లెవెల్లోనూ ఒక స్త్రీ ఎటువంటి లెవెల్లో ఉంటుంది అనేది బేబీగా తర్వాత లెవెల్ అట్లా ప్రతి సందర్భంలోనూ ఒక్కొక్కటి చేసేసుకుంటూ సంపూర్ణ మహిళ రోల్ వరకు అన్ని రోల్స్ చేసింది అనేసి చెప్పుకోవడంలో ఏమి సందేహం లేదు. అంతటి మహానటి, అందుకనే ఆమె మంచితనం, అందరితోటి కలిసి ఉండటం, మొత్తం ఇండస్ట్రీ అందరూ కూడా వారికి హీరోలు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అట్లానే ఫిల్మ్ ఇండస్ట్రీలో మా నటులందరూ ఆమెకి చిన్నప్పటి నుంచి అభిమానులు ఉన్నమాట వాస్తవం. ఎంతోమంది సెలబ్రిటీస్, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆమెతో కూడా మీరు సినిమాలు చేసి ఉంటారు, ఎలా ఉంది? 2-3 వీటిల్లో వారి సినిమాలకి అక్కడ వెళ్ళటం అనేది జరిగింది. మన ఎస్పి పరశురామ్ ఒకటి ఈ మూవీస్ దీంట్లో, కాకపోతే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఐ కన్సిక్యూటివ్ 4th టర్మ్ ఐ గాట్ ఎలెక్టెడ్ అండ్ మా ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు, సెక్రటరీ నరేష్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు వస్తున్నారు. వారు వచ్చి హైదరాబాద్ నుంచి ఎవరెవరు స్టార్ నటులు ఇక్కడికి ఇప్పుడు క్వైట్ అన్సర్టెన్ ఉండటం వలన కొంత లేటు అవ్వటము, ఎప్పుడు వస్తుంది ఏంటి బాడీ ఎంతవరకు అనేది కొద్దిగా అన్సర్టెన్గా ఉండటం వలన లేట్ అవ్వటం అయింది. లేకపోతే ఆల్రెడీ చాలామంది నటులు ఆల్రెడీ వచ్చేసి 4 డేస్ నుంచి కొంతమంది ఇక్కడే ఉన్నారు, కొంతమంది వెళ్ళి మళ్ళీ రావడానికి అనేసి ఆ యొక్క ప్యానిక్లో ఆగటం అనేది జరిగింది. లేకపోతే వారు ఎంత గొప్పవారు, మహానటి, ఎంతమంది అభిమానాన్ని చూరగొన్నది అనేది పర్టికులర్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తూనే ఉన్నది. ఈ ఒక గొప్ప అగ్రనటి అటు దుబాయ్ వెళ్ళి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది అన్నటువంటి వార్త, నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఎలా ఆ వార్తను ఎలా చూడొచ్చు మనం? ఫిలిం ఫెటర్నిటీని మొత్తం మనసులు కలిచివేసింది. అంతటి మహానటి అంత చిన్న వయసులో చనిపోవటం అనేది ఎవరు కూడా నోబడీ కెన్ డైజెస్ట్, బట్ డెత్ ఈజ్ సర్టన్ ఫర్ ఎవ్రీబడి, బట్ అన్సర్టెనిటీ ఈజ్ వెన్ ఇట్ అకర్స్. అలాంటి పరిస్థితి ఎప్పుడు చావు వస్తుంది అనేది, అదే అయ్యో
ఇంత చిన్న వయసులో వచ్చింది అనేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన యువరత్న బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా వారి యొక్క సందర్భంగా దీన్ని వారు బైట్స్ వారు చెప్పటము, శ్రద్ధాంజలి ఘటించటము ఇవన్నీ జరిగినాయి. ఎందుకు అంటే ఒక మహానటి కాబట్టి ఆమెని అంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈవెన్ ప్రతి వాళ్ళు మహానటులు ఆయన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఆమెని ప్రేజ్ చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. అలాంటి పరిస్థితి ఎవరికి ఉండకపోవచ్చు ఇక ముందు కూడా. అయితే హిస్టరీ షీఈస్ క్రియేటెడ్ హిస్టరీ. ఎందుకంటే ఎవరైనా చేయొచ్చు, ప్రతి భాషలో, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ, షీఈస్ ద లేడీ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అనేసి ఒక హీరోయిన్ గురించి మనం చెప్పుకోవటం అంటూ జరిగితే అది మొట్టమొదటి లెవెల్లో వీరి పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. వారు ఎప్పుడొచ్చినా అక్కినేని ఆయుష్రావు గారు, ఎన్టీఆర్ గారు, అట్లనే ఎన్టీఆర్ గారు, అక్కినేని ఆయుష్రావు గారు, రామానాయుడు గారు వీరందరూ పెద్ద పెద్ద మహానుభావులు చనిపోయినప్పుడు తూచా తప్పకుండా ఫ్యామిలీ మొత్తం బోని కపూర్ గారు, అనిల్ కపూర్ గారితో అందరితో వచ్చి ఆమె శ్రద్ధాంజలి ఘటించిన సన్నివేశాలు మనకి హైదరాబాద్లో వచ్చి ఎంత బిజీగా ఉన్నా ఆ టైంలో కూడా వచ్చి అంత మహానటులకి శ్రద్ధాంజలి ఘటించిన గొప్ప వ్యక్తిగా ఆమెను చెప్పుకోవచ్చు. మీరు ముంబైలో ఉంటారేమో, శ్రీదేవికి అభిమానిగా మీరు చూసారేమో, ఎలా అనిపించింది? శ్రీదేవి గారు మొదటి సినిమా నేను చూసింది బడిపంతులు అండి. బడిపంతులు నేను చూసిన మొదటి సినిమా. తర్వాత నా సినీ దాన్ని ఏమంటారు సినీ బంధంలో శ్రీదేవి గారు కూడా ఒక పెద్ద పాత్ర. ఆవిడ చూడవచ్చు, ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు అన్నీ తెలుగులో చూశాను, వేరే భాషలో చూడకపోవచ్చు. కానీ ఆవిడ సాధించిన విజయాలు, 5 భాషల్లో సూపర్ హీరోయిన్గా ఉన్నారు ఆవిడ, అది ఈరోజు వరకు ఏ భాష నటీమణికి కూడా అది జరగలేదు, ఏ భాష నటుడికి కూడా అది జరగలేదు. అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే శ్రీదేవి గారు చాలా అచీవ్ చేశారని అనిపిస్తుంది. ఒక తెలుగు నటిగా పుట్టి 5 భాషల్లో సూపర్ స్టార్డమ్ని ఆవిడ తెచ్చుకున్నారు. సూపర్ స్టార్డమ్ తెచ్చుకోవడం ఒకటండి, ఒక నటిగా అవధుల్లేని పరిధిని చేరుకున్నారు ఆవిడ. ఆవిడ నటన ఒక సంగీతం, ఆవిడ నటన ఒక కావ్యం, ఆవిడే ఒక కావ్యం. ఓకే, ఇది అభిమానులు చెప్తున్నటువంటి మాటలు. పెద్ద ఎత్తున తారలు ఇక్కడికి వచ్చేటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలోనే ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ భౌతిక కాయాన్ని లోపలికి తీసుకువెళ్లారు సందర్శకుల కోసం. మరి అక్కడ ఉంచుతారు స్పోర్ట్స్ క్లబ్ ప్రధాన గేటును ప్రస్తుతానికైతే మూసివేశారు. ఆ లోపల ఆ డెడ్ బాడీని అందులో పడుకోబెట్టిన తర్వాత అప్పుడు ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఓపెన్ చేస్తారు. సందర్శకులు ఈజీగా లోపలికి వెళ్ళి చూసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం, అభిమానులు కూడా బయట చాలామంది అక్కడి నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి 9:30 నుంచి 12:30 గంటల వరకు సందర్శకుల కోసం శ్రీదేవి మృతదేహాన్ని ఇక్కడ ఉంచుతారు. శ్రీదేవి మృతదేహం ఉంచిన తర్వాత 12:30 నుంచి 2 గంటల వరకు హిందూ శాస్త్రం ప్రకారం అంత్యక్రియల ప్రక్రియ అన్నది జరుగుతుంది. ఆమెకు స్నానం చేయిస్తారు, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ జరుగుతాయి. అవన్నీ పూర్తయిన తర్వాత అంత్యక్రియలకు, అంతిమ యాత్రకు సంబంధించినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనంలోకి ఆ డెడ్ బాడీని తీసుకువెళ్తారు. అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే ప్రొసెషన్ అనేది ఉండదు, నేరుగా ఇక్కడి నుంచి ఆ పవన్ హ్యాండ్స్లో ఉండేటువంటి శ్మశాన వాటిక దగ్గరికి నేరుగా తీసుకువెళ్తారు. అయితే ప్రొసెషన్ అయితే కనుక 8 కిలోమీటర్ల దూరం, కనీసం 4 గంటల సమయమైనా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం ప్రొసెషన్ లేకుండా నేరుగా
ట్రాఫిక్ క్లియర్ చేసి నేరుగా వాహనాన్ని తీసుకువెళ్తారు. కాబట్టి ఒక అరగంట సమయంలో అక్కడికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 3.5 గంటల నుంచి అంత్యక్రియల ప్రక్రియ, శ్మశాన వాటికలు ప్రారంభమవుతుంది. సుమారు ఒక 1:45 లేదంటే 1 గంట పాటు అంత్యక్రియల ప్రక్రియ అన్నది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి చేరుకుంటారు. మరి కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతోంది. ఇప్పటికే ముంబైకి చేరుకున్నటువంటి చాలామంది సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కాసేపట్లో స్పోర్ట్స్ క్లబ్కు వస్తారు. స్పోర్ట్స్ క్లబ్లో ఆమె భౌతిక కాయాన్ని కడసారి చూస్తారు. ఇప్పటికే టీవీల ముందు కూర్చొని ఆ అందాల నటి, అందమైన నటి, చాలా అభిమానించేటువంటి నటి, చాలామంది అభిమానులను చూరగొన్నటువంటి నటి శ్రీదేవిని కడసారి చూసేందుకు టీవీల ముందు కూడా చాలామంది కూర్చున్నారు. ఇక్కడ నేరుగా వీక్షించేందుకు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో ఈ 2 ఎంట్రీ ఎగ్జిట్ ప్రధాన రోడ్డు మీద ఉన్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్లు పూర్తిగా క్లోజ్ చేశారు. వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం నడుచుకుంటూ వచ్చే వాళ్లను మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది. 9:30 నుంచి లోపలికి సందర్శకులను అనుమతిస్తారు. 12:30 గంటల వరకు కొనసాగుతుంది. 2 గంటల నుంచి అంతిమ యాత్రకు సంబంధించి ప్రారంభమవుతుంది. అది సుమారు 1 గంట పాటు జరుగుతుంది. సాయంత్రం 3:30 గంటల ప్రాంతం నుంచి 4:30-5 గంటల వరకు అంత్యక్రియలు పవన్ హ్యాన్స్లోని హిందూ శ్మశాన వాటికలో జరుగుతాయి. దానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తాజా అప్డేట్స్. ఇక్కడ నుంచి మనం అందిస్తున్నాం. ప్రతి క్షణం శ్రీదేవి చనిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఏం జరిగింది, అటు దుబాయ్లో వెళ్ళిన తర్వాత ఆ ఫంక్షన్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఆ ఫంక్షన్ తర్వాత ఆమె హోటల్కి వచ్చి ఏ రకంగా అందులో ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆ టబ్లో పడిపోయింది, ఆ తర్వాత దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మనం ఇక్కడి నుంచి అందించగలిగాం. దుబాయ్లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అందించగలిగాం. ఇవాళ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రారంభమవుతుంది మరి కాసేపట్లో. కాబట్టి సందర్శకుల కోసం స్పోర్ట్స్ క్లబ్లో ఈ భౌతిక కాయాన్ని ఉంచారు. భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు చాలామంది రానున్నారు. సుమారు మరి ప్రొసెషన్ అయితే లేదు అని పోలీసులు చెప్తున్నారు. కేవలం వాహనాన్ని మాత్రం నేరుగా పవన్ హ్యాన్స్ దగ్గరికి తీసుకువెళ్లేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి చూడాలి సందర్శకుల్లో ఎవరెవరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు వస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, శ్రీదేవికి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనం ఆ సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, శ్రీదేవి కుటుంబానికి చాలామంది ఎంతోమంది సన్నిహితులు ఉన్నారు. కుటుంబానికి ఆ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ మరి కాసేపట్లో రాబోతున్నారు. అయితే శర్మ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కడసారి తమ అభిమాన తారని చూసేందుకు అభిమానులు. ఇక మరి కాసేపట్లో వాళ్ళు ఊహించని రీతిలో మరి కాసేపట్లో అంటే 9:30కి సందర్శనాథం ఉంచుతారని చెప్తున్నారు. మరి కాసేపట్లో చూడబోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ విధమైన భావోద్వేగానికి గురవుతున్నారు అంటారు. అవును, మీరు అన్నట్టే చాలా మంది అభిమానులు ముంబైకి చేరుకున్నారు. ఇక్కడే కాదు, బాలీవుడ్డే కాదు, టాలీవుడ్, కన్నడ, మలయాళం, అలాగే తెలుగు, ఈ తమిళానికి సంబంధించినటువంటి సినిమాల్లో ఆమె దాదాపు 300 సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో నటించడమే కాదు, ఆ అభిమానులందరినీ కూడా చూరగొంది. కోట్లాది మంది అభిమానులు, ఒక భారత్లోనే కాదు విదేశాల్లో కూడా శ్రీదేవికి అభిమానులు ఎంతో మంది ఉన్నారంటే ఊహించవచ్చు ఆమె ఎంత మంది అభిమానులను సంపాదించుకుంది అనేటువంటి విషయం. అలాగే బాలీవుడ్లో ఒక అగ్రశ్రేణి నిర్మాత కూడా ఆయన, ఆమె భర్త బోని కపూర్ ఉన్నారు, మరో కుమార్తె శ్రీదేవి కుమార్తె జాహ్నవి కూడా ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు. వాళ్ళ అందరిది, వాళ్ళ ఆమె మరిది అనిల్ కపూరు, అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా సినిమాల్లో నటిస్తున్నారు, అగ్రశ్రేణి తారలుగా కొనసాగుతున్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఒక శ్రీదేవే కాదు, ఆ కుటుంబంలో చాలామంది సినిమా తారలుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా చాలామంది ఇక్కడికి రానున్నారు. వచ్చి వాళ్లకు ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. కడసారిగా శ్రీదేవి భౌతిక కాయాన్ని చూస్తారు, శ్రద్ధాంజలి ఘటిస్తారు. మరి వాళ్లతో పాటు పవన్ హ్యాన్స్కు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పవన్ హ్యాన్స్లో శ్మశాన వాటికకు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు,
చాలా మంది ఇంకా సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ వేత్తలు కానీ వీళ్ళందరూ కూడా పవన్ హ్యాన్స్ కు ఆ భౌతిక గాయం వెంట చేరుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. మరి భారీ ఎత్తున పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బందోబస్తు అయితే కొనసాగుతోంది. వాహనాల రాకపోకలను ఈ బారికేడ్ ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా నిలిపివేసి వాహనాల రాకపోకలను ఆపివేశారు కాబట్టి కొంత ఇబ్బందులు లేకుండానే పోలీసులు తగిన జాగ్రత్తలు ఇక్కడి నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదే భౌతిక గాయం దగ్గర ఎవరెవరు ఉన్నారు? బోని కపూర్తో ఇంకా అక్కడికి ఎవరెవరు చేరుకున్నారు కుటుంబ సభ్యుల్లో? ప్రధానంగా బోని కపూరు, జాహ్నవి, మరో కూతురు, అలాగే అనిల్ కపూర్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత సన్నిహితులు కూడా కొంతమంది, అలాగే బోని కపూర్ తల్లి శ్రీదేవి అత్త, మరికొంతమంది ముఖ్యమైనటువంటి ఆ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహితులు అందరూ కూడా చేరుకున్నారు. సుమారు 100 మంది వరకు లోపల ఆ భౌతిక కాయం ఉన్నటువంటి ప్రాంతం దగ్గర వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పర్మనెంట్ సాయంత్రం వరకు కూడా ఆ అంతిమయాత్ర పూర్తయ్యి అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా వీళ్ళందరూ ఇక్కడ ఆ భౌతిక కాయంతో పాటే ఉంటారు. వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, అలాగే పరామర్శలు కూడా వీళ్లను చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతో వీళ్లకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంతిమ యాత్ర, అలాగే శ్రీదేవిని కడసారిగా చూసేందుకు వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది.